రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ధరలను నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రామగిరి పరిధిలోని వెంకటాపురం గ్రామం వద్ద గల విద్యుత్ కేంద్రం వద్ద బైఠాయించి విద్యుత్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ ధరలు పెంచారని పేర్కొన్నారు. పెరిగిన విద్యుత్ ధరలు తగ్గించే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3 రోజుల నుంచి విద్యుత్ ఛార్జీల మీద సబ్స్టేషన్ దగ్గర కూడా ధర్నాలు చేయడం, నిరసనలు కూడా తెలియజేస్తున్నాం. భారీ ఎత్తున ఎక్కడ చూసినా భారీ ఎత్తున ప్రజలు కూడా, రైతులు కానీ ప్రజలందరూ కూడా, పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా కలిసి వచ్చి ఇక్కడ ధర్నాల్లో కానీ నిరసనలో కూడా పాల్గొనేందుకు ప్రత్యేకంగా రైత సోదరులందరికీ నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి ఇప్పటికే కరెంటు 7 సార్లు పెంచినారు. ఈ 7 సార్లు పెంచడం వల్ల చాలామంది రైతులు కానీ, అదేవిధంగా హౌస్లో ఎవరైతే ఇళ్లలో మీటర్లు ఉంటాయో వాళ్ళందరికీ కూడా డబుల్ ఛార్జ్ కూడా పడుతూ ఉంది. ఆ రోజు 100 రూపాయలు ఉండింది, ఈరోజు 300 రూపాయలు కూడా ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా కడుతున్నారు. అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. కరెంటు బిల్లు కట్టడమే కాకుండా కరెంటు కూడా దాదాపు 9 గంటలు కంటిన్యూగా కరెంట్ ఇస్తామని ఆ రోజు అబద్ధాలు చెప్పి సీఎం సీట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు తప్ప నిజాలు ఒక్కటి కూడా చెప్పు. ఆయన అబద్ధాలు చెప్తాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు అబద్ధాలు చెప్తారు, వాళ్ళ మంత్రులు కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎంగా వాళ్ళు కూర్చునింది ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్ రెడ్డి పాలనలో